నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నేను విజయ ప్రేక్షకులకు చిన్న విజ్ఞప్తి వ్యక్తిగత పరిశుభ్రత పాటిద్దాం కరోనా వైరస్ ను తరిమికొడదాం ఇక హెడ్లైన్స్ చూద్దాం करोना केसलु एक्कुवगा उन्न जिल्लालपै प्रत्येक दृष्टि सारिंचाली मास्कुलु पंपिणी वेगवंतं चेयालनि आदेशिंचिन सीएम जगन रेड जोन प्रांताल्लो इंटि वद्दके रेषन सरुकुलु रेषन डोर डेलिवरीनि प्रारंभिंचिन मंत्री वेल्लंपल्ली करोना कट्टडी की अन्नी शाखल समन्वय तो पनिचेस्तुन्नाम रेड जोन प्रजलु अप्रमत्तंगा उंडालन्न सीपी द्वारका तिरुमल राव उपाधि कोल्पोयिन कार्मिकुलकु 5000 रूपायलु इव्वाली सिंगनगर टीडीपी कार्यालयंलो दीक्ष चेपट्टिन पार्टी श्रेणुलु ఇక డిటైల్స్ చూస్తే కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ కరోనా నివారణ చర్యలపై ఆరా తీశారు ఈ సందర్భంగా మాస్కుల పంపిణీని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు కరోనా నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమీక్షలో సీఎం పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారుల నుంచి ఆరా తీశారు కరోనా నియంత్రణకు చర్యలు పటిష్టంగా చేపట్టాలని ఆదేశించిన ముఖ్యమంత్రి కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం తప్పకుండా పాటించేలా నిబంధనలు అమలు చేయాలని మాస్కుల పంపిణీ విషయంలో వేగం పెంచాలని అన్నారు మాస్కుల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగించి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ఇక తొలుత హాట్స్పాట్ ప్రాంతాల్లో మాస్కులు పంపిణీ చేయాలన్న ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి 3 మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు రేపటి నుంచి మాస్కులు పంపిణీ చేస్తామన్న అధికారులు 2 రోజుల తర్వాత పంపిణీ పెంచుతామని సీఎంకు తెలిపారు మరోవైపు రైతుల సమస్యలపై కూడా సీఎం అధికారులతో చర్చించారు రైతు భరోసా మత్స్యకార భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచారని సరికొత్త పద్ధతుల్లో ఆక్వా ఉత్పత్తుల విక్రయానికి చర్యలు చేపట్టాలని అన్నారు ఇక క్వారంటైన్ ప్రాంతాల్లో సదుపాయాలపై నిరంతరం దృష్టి పెట్టాలన్న సీఎం క్వారంటైన్ పూర్తి చేసుకున్న పేదలకు ఆర్థిక సహాయం అందించాలని కూడా సూచించారు రెడ్ జోన్ ప్రాంతాల్లో ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించడం జరుగుతుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువగా రెడ్ జోన్ ప్రాంతాలు ఉండడంతో 80,000 కుటుంబాలకు డోర్ డెలివరీ చేస్తారని వెల్లడించారు రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేసేందుకు భారత్ గ్యాస్ ముందుకు వచ్చింది తమ ఆటోల ద్వారా ప్రభుత్వ రేషన్ను లబ్ధిదారుల ఇంటికి తీసుకెళ్లి అందించనుంది ఈ కార్యక్రమాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జాయింట్ కలెక్టర్ మాధవీలత జెండా ఊపి ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ రెడ్ జోన్ ప్రాంతాల్లో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు మొదటి విడతలో భాగంగా బియ్యంతో పాటు కందిపప్పు పంచదార అందించామని గుర్తుచేశారు రెండో విడత రేషన్ సరుకులను ప్రభుత్వం అందిస్తుందని ఈ నేపథ్యంలో కొన్ని కుటుంబాలకు ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు పశ్చిమ నియోజకవర్గంలో సుమారు 80,000 కుటుంబాలకు అందిస్తామని వెల్లడించారు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలన్నారు ప్రతి ఒక్కరికి రేషన్ అందుతుందని ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు ఈ కార్యక్రమంలో గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు కార్మికులు పాల్గొన్నారు ఈ రోజు నుంచి రెండో విడత రేషన్ పంపిణీ బియ్యము శనగలు ఇవ్వడం ప్రారంభించడం జరిగింది ఏదైతే జగన్ మోహన్ రెడ్డి గారు మొన్న 29 తేదీ ఫస్ట్ విడత ఇచ్చి మళ్ళీ ఈ రోజు రెండో విడత ఇవ్వబోతున్నారు దాంట్లో కూడా రెడ్ జోన్స్ ఏరియాలో ఎక్కడైతే ప్రమాదకరమైన ప్లేసులు ఉన్నాయో ఆ ప్లేసులో డోర్ డెలివరీ ఇచ్చే విధంగా కూడా ఈ రోజు నుంచి ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది దాదాపుగా పశ్చిమ నియోజకవర్గంలోనే దాదాపు 80,000 కార్డులకి ఈ రోజు 80,000 కుటుంబాలకి ఈ రేషన్ ద్వారా వాళ్ళకి పంపిణీ జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత కష్టకాలంలో కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ఆర్థికంగా కూడా వెసులుబాటు లేకపోయినా కానీ ప్రజల కోసం అని చెప్పని జగన్ మోహన్ రెడ్డి గారు
ఏదైతే మన ఫస్ట్ విడత రేషన్ కానివ్వండి పెన్షన్ ఏప్రిల్ 1 నాడు పెన్షన్ కానివ్వండి ప్రతి వైట్ కార్డ్ హోల్డర్కి కూడా 1000 రూపాయలు కానివ్వండి ఈ రోజు రెండో విడత రేషన్ కార్డ్ కానివ్వండి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్తున్నారు తప్పకుండా ప్రజానికానికి అండగా మా ప్రభుత్వం ఉంటదని చెప్పడానికి నిదర్శనం అని మీ ద్వారా కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరుస్తున్నాను ఎవరు కూడా తొందరపడి షాప్స్ దగ్గరికి వచ్చి తోసుకోవడం చేయాల్సిన అవసరం ఉండదు మీకు ఇచ్చిన కూపన్స్ ని ప్రకారము మీకు ఇచ్చిన డేట్స్ ప్రకారము షాప్స్ దగ్గర అటెండ్ అవుతే మీకు ఖచ్చితంగా కూడా ఈ రేషన్ ఇస్తాం అదే విధంగా మనము ఒక షాప్ కి రెండు మూడు ఎక్స్టెన్షన్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా ది పబ్లిక్ కి ఒకరి మీద ఒకరు పడి తోసుకోవాల్సిన అవసరం రాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను రెడ్ జోన్లలో నివసించే ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని నగర సిపి ద్వారకా తిరుమలరావు పిలుపునిచ్చారు కరోనా కట్టడికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు నగరంలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ను నగర సిపి ద్వారకా తిరుమలరావు సందర్శించారు ఈ సందర్భంగా ఆయన క్వారంటైన్ వద్ద ఉన్న పరిస్థితిని పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తుందని అందులో భాగంగానే తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను చేపట్టామని తెలిపారు అంతేకాక నగరంలో మొత్తం రెడ్ జోన్లు 6 ఉన్నాయని ఆ జోన్లలో నిత్యావసరాలు కూరగాయలు అందించేలా చూస్తామని వెల్లడించారు ఎవరూ చింతించాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరి జాగ్రత్తే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు మొత్తం విజయవాడ నగర కమిషనరేట్ పరిధిలో మనకి 6 రెడ్ జోన్స్ ఉన్నాయి ఈ 6 రెడ్ జోన్స్ లో కూడా ఒక విధమైనటువంటి కర్ఫ్యూ వాతావరణం ఉంటుంది అంటే ఎక్కువ రాకపోకలు పూర్తిగా నిలిపేయబడతాయి అంటే అక్కడ రెడ్ జోన్ నుంచి బయటికి ఎవరు వచ్చే అవకాశం ఉండదు అదేవిధంగా బయట నుంచి ఎవరు రెడ్ జోన్కి వెళ్ళే అవకాశం ఉండదు అదేవిధంగా అక్కడ కూడా ఇంటర్నల్ మూమెంట్ ఏమీ పర్మిట్ చేయము అటువంటిప్పుడు మరి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా అని మీరు అనుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు డోర్ టు డోర్ డెలివరీ కింద కూరగాయలు కానీ అలానే ప్రొవిజన్స్ కానీ అక్కడ లోపల వెహికల్స్ తిరుగుతా వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది మిగతా మొత్తం కమిషనరేట్ ప్రాంతంలో 6 నుంచి 9 వరకు మాత్రమే ఉదయం వెసులుబాటు ఉంటుంది ఇక్కడ ఆ వెసులుబాటు ఉండదు అయితే ఈ డోర్ డెలివరీ మాత్రం మధ్యాహ్నం 4 గంటల దాకా కూడా చేసుకునే అవకాశం ఉంది సో ఒక విధంగా వాళ్ళపైన పూర్తిగా ఆంక్షలు విధిస్తూనే మూమెంట్ జరగకుండా చూస్తూనే వాళ్ళకి ఇబ్బంది లేకుండా నిత్యావసర వస్తువులు అయితేనేమి అదేవిధంగా అంబులెన్స్ సర్వీస్ కూడా అక్కడ ఒక అంబులెన్స్ ఎప్పుడు రెడ్ జోన్లో ఉంటుంది సో స్మాలర్ నీడ్స్ చిన్న చిన్న మెడికల్ నీడ్స్ ఏమైనా ఉంటే అక్కడ అంబులెన్స్కి పోయి అక్కడ డాక్టర్ ఉంటారు వాళ్ళ దగ్గర ఏదైనా మెడికల్ హెల్ప్ కావాలని తీసుకోవచ్చు అదేవిధంగా బయట నుంచి ఎవరు రాకుండా ఉండటం వల్ల కొత్తగా అక్కడికి వచ్చి ఏదైనా అంటించుకునే అవకాశం లేకుండా చూస్తున్నాం అన్ని విధాలా రెడ్ జోన్లో ఒక ప్రత్యేకమైన దృష్టితో అన్ని డిపార్ట్మెంట్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అయితే మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా సమన్వయంతో పనిచేసుకోవడం వల్ల మాకు ఏదైనా ఇబ్బంది లేకుండా చూసుకోగలుగుతున్నాం లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి 5000 రూపాయలు జీవన భృతిని వైసీపీ ప్రభుత్వం అందించాలని అర్బన్ టీడీపీ నాయకులు గొట్టుముక్కల రఘు నవనీతం సాంబశివరావులు డిమాండ్ చేశారు సింగినగర్లోని టీడీపీ కార్యాలయంలో అర్బన్ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో 12 గంటల నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా అర్బన్ టీడీపీ నాయకులు గొట్టుముక్కల రఘు నవనీతం సాంబశివరావులు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా అనేక కుటుంబాలు రోడ్లపైకి వచ్చాయని అటువంటి వారికి న్యాయం చేకూరాలంటే 5000 రూపాయలు జీవన భృతిని అందించాలని డిమాండ్ చేశారు అంతేకాక 25 కేజీల బియ్యం నిత్యావసరాలు అందించాలని ఉచితంగా గ్యాస్ సిలిండర్ మరియు 3 నెలల విద్యుత్ బిల్లు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి పిలుపు మేరకు సెంటర్ నియోగ ఇన్ఛార్జి జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బోండా మిశ్ర ఆదేశానుసారం సింగనగర్ ప్రాంత కావపేటలతో కలిసి నేను నవనీతం సాంబశివరావు గారు ఈరోజు 12 గంటల నిరసన దీక్ష చేపడటం జరిగింది ఈ దీక్ష ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ లాక్డౌన్ ప్రజలు కరోనా వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో లాక్డౌన్ వల్ల అందరూ గమనిస్తూ ఉన్నారు దానికి సంబంధించి 5000 రూపాయలను వెంటనే ఆర్థిక ప్యాకేజీ కింద ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు దీక్షని చేపడటం జరిగింది అదేవిధంగా 3 నెలల కరెంటు బిల్లును రద్దు చేయాలని చెప్పి మేము కోరటం జరుగుతుంది ఈ డిమాండ్లన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అమలు చేయాలని చెప్పి పేద ప్రజలని ఆదుకోవాలని చెప్పి విధంగా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు ఏదైనా అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని ఇబ్రహీంపట్నం సీఐ శ్రీధర్ కుమార్ తెలిపారు అలా కాకుండా ఎవరైనా బయటకు వస్తే వాహనాలను సీజ్ చేసి కోర్టుకు తరలిస్తామని తెలిపారు జాబ్ హోల్డర్స్ తమ ఐడి కార్డులు వెంట తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు
నెల రోజుల నుంచి ఈ 2 నెలల నుంచి కరోనా వైరస్ గురించి అనేక చర్యలు గవర్నమెంట్ తీసుకుంటా ఉంటుందండి. అది 1% వర్స 1% కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అలా వెళ్ళకుండా ఉండడం కోసం పబ్లిక్ ని కూడా రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 1 మంత్ నుంచి పోలీస్ నిరంతరం 24 hours 365 days 24 hours రోడ్డు మీద ఉండి వర్క్ చేయడం జరుగుతూ ఉంది. బట్ పబ్లిక్ కూడా దీనికి ఎంతైనా సహకరించాల్సి ఉంటుంది. అయితే గత 2 days నుంచి ఈ అన్నసరిగా బయటకు వస్తున్న వాళ్ళని వాళ్ళ యొక్క 2 wheelers కూడా తీసుకొని సీజ్ చేసి కోర్టుకు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. తర్వాత కోర్టు నుంచి రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి అది. దయచేసి దీన్ని గమనించాల్సిందని పోలీస్ వారిగా మేము కోరుకుంటున్నాము. సాధ్యమైనంత మేరకు అవసరం ఉంటే తప్ప అన్నెసరిగా రావద్దు. పర్మిషన్ ఉన్న వెహికల్స్ తప్ప పర్మిషన్ లేని అసలు పొరపాటు కూడా రావద్దండి. వచ్చినట్లయితే ఆ బళ్ళు తీసుకొని సీజ్ చేయడం జరుగుతుందండి. సీజ్ చేసి కోర్టు పెడతాం జరుగుద్ది. మామిడి సీజన్ పై కరోనా వేటు పడింది. మామిడి రైతుకు దిగుబడి ఉన్నా కొనుగోలు లేక దిగులు తప్పలేదు. పచ్చళ్ల సీజన్లో సరుకు అమ్ముకునేందుకు సమయం కరువైంది. మామిడి అమ్మకాలపై ఏసీటీ ప్రత్యేక కథనం. వేసవి రాగానే గుర్తుకు వచ్చే పండు మామిడి. అన్ని విధాలా అటు తినడానికి పచ్చడి పట్టుకోవడానికి ఎంతో అనువుగా ఉండే ఈ మామిడి అమ్మకాలు లేక చతికిల పడుతోంది. కరోనా సేగ మామిడికి సోకటం వల్ల మామిడి విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. తోటల నుంచి వచ్చే మామిడి అమ్మకాలు చేయలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మామిడి రైతులు. ఈ సంవత్సరం మామిడికాయలు బాగా కాపుంది సార్. రవాణా లేదు, వ్యాపారస్తులు అల్లాడిపోతున్నారు, రైతులు కూడా అల్లాడిపోతున్నారు సార్. ఏంటి తోటలో కాయలు బయటకు రావడానికి అవకాశం లేదు. ఇక్కడ తెచ్చి ఇక్కడ అమ్మడానికి 9 దాకా టైం ఇస్తున్నారు. ఎలా అమ్ముతాం సార్? వ్యాపారం 9 తీస్తే రావడ పడేయాలి. తెల్లారిగా అన్నీ పండిపోతున్నాయి. రైతులు అట్లా నాశనం పోతున్నారు, వ్యాపారస్తులు పాడైపోయారు. కొనేవాళ్ళకి అవకాశం లేదు, తినేవాళ్ళకే అవకాశం లేదు. ఎలా బతకాలి సార్? పేదవాళ్ళు అంటారు. పేదవాళ్ళు ఎలా బతుకుతారు? ఒక పక్కన పనులు లేవు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. తెల్లారి లేస్తే మనిషికి కనీసం 100 రూపాయలు మారితే ఒక పాల ప్యాకెట్ రాదు ఈ రోజుల్లో. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాపారాలు 9 చేసుకొని పెళ్ళం పిల్లలు ఎలా పోయించుకుంటాం సార్? మామిడి సీజన్ వచ్చిందంటే మహిళలు పచ్చడి పట్టేందుకు సిద్ధమవుతారు. ఆవకాయ రుచి మరి ఏ పచ్చడికి రాదంటే అతిశయోక్తి కాదు. అటువంటి పచ్చడి పట్టాలంటే మామిడికాయలను ముక్కలుగా కొట్టడం కీలకమైన ప్రక్రియ. కడుకు మామిడి ముక్కలను కొట్టేందుకు కూడా ప్రభుత్వం సమయం ఇవ్వకపోవడంతో తెచ్చిన మామిడిని పారబోసుకుంటున్నారు వ్యాపారులు. ఏమి లేక చాలా బాధపడుతున్నాం, అల్లాడిపోతున్నాం. తిన్నుకోలేక 9 వెళ్ళిపో అంటే కాయలు తెచ్చినట్టు అలాగే ఉంటున్నాయి. చచ్చిపోతున్నాం మేము అన్నాను కూడా. అవి మళ్ళీ ఆడ పెట్టుకుంటేనేమో ఆవులు వచ్చి తింటున్నాయి, లేకపోతే పారిపోయాల్సి వస్తుంది. ఎలా బతకాలా మేము? కరోనా నేపథ్యంలో అన్ని విక్రయాలకు ఉదయం 9 వరకే అనుమతి ఉండడంతో మామిడికాయలను అమ్ముకోలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ బాధలను గుర్తించి తమకు ప్రత్యేక సమయాలను కేటాయించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎండాకాలం స్టార్ట్ అయింది సార్. అయితే మామిడికాయలు వస్తున్నాయి, మేము ముక్కలు కొడతాం. 2 ప్రభుత్వం 2 టైం ఇచ్చింది మాకు. అయితే ఈ 2 మా చేతి పని వాళ్ళు బతకాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏమన్నా ముఖ్యమంత్రి గారు టైం ఏమైనా ఎక్కువ కేటాయిస్తే మాలాంటి వాళ్ళు బతకడానికి కొంచెం ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ముక్కలు కొట్టిన డబ్బులే పిల్లల ఫీజులు అన్నీ కట్టాలి. మేము చేతి ఉత్తు తప్ప మాకు వేరే ఆదాయం లేదు. మామిడికాయ సీజన్ మొదలైంది, చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలకైతేను టైం చాలా తక్కువ ఇస్తున్నారు. పచ్చళ్ళ సీజన్ పండిపోతున్నాయి అన్నీను. కాబట్టి కాస్త టైం ఎక్కువ ఇస్తే బాగుంటుంది అందరికీను. కరోనాను సైతం లెక్క చేయక ప్రజలకు సేవలు అందిస్తున్న రైల్వే పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం అభినందనీయమని ట్రాఫిక్ సీఐ NSVK దుర్గారావు తెలిపారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లకే పరిమితమవ్వాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్ ఎదుట రైల్వే పారిశుద్ధ్య కార్మికులకు మేకా విశ్వనాథ్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, కోడిగుడ్లు, కూరగాయలని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ NSVK దుర్గారావు మాట్లాడుతూ నిత్యం రైల్వే పరిసరాలను పరిశుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు అందించడం అభినందనీయమన్నారు. అనంతరం దాత మేకా విశ్వనాథ్ మాట్లాడుతూ నిత్యం కరోనా వ్యాప్తి నివారించేందుకు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి శ్లాఘనీయమన్నారు. ఈ రైల్వేలో ఉన్న స్వీపర్స్కి మేకా విశ్వనాథ్ మరియు వాళ్ళ స్నేహితులందరూ కలిపి ఈ నిత్యావసర వస్తువులన్నీ ఇచ్చినారు. ఇవన్నీ ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది. ఆయనకి మా డిపార్ట్మెంట్ తరఫున విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఈ కరోనా వ్యాప్తిని అరికట్టాలని ఈ సందర్భంగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఈ కరోనా గురించి బాధపడుతున్నారు కదా, వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఏవి అందచేయటం మా బాధ్యత. ఇవాళ అరౌండ్ 100 దాకా ప్లాన్ చేశాం సార్. మొత్తం అందరికీ నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా, అన్ని డొనేట్ చేస్తాం.
వచ్చి మన రైస్ కూరగాయలు ఎగ్స్ ఎగ్స్ తింటే కొంచెం వాళ్ళకి ఎఫిషియన్సీ ఎనర్జీ వస్తుంది కాబట్టి సో అవి ఇవ్వటం జరుగుతుంది. ఇవి అంతా మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసాం మేము. అందరి సపోర్టుతో ఉంది కాబట్టి ఇది కొంచెం సక్సెస్ అయింది. రోజు రోజుకి విజయవాడ నగరంలో కరోనా ప్రబలిల్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు పిచికారీ చేయడంతో పాటు బ్లీచింగ్ చేయిస్తున్నారు. విజయవాడ నగరంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకి పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక దృష్టి సారించింది. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. నగరంలోని రెడ్ జోన్ ప్రాంతాలతో పాటు అన్ని చోట్ల పిచికారీ చేయించడంతో పాటు బ్లీచింగ్ పౌడర్ను చల్లిస్తున్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్మికులను అలర్ట్ చేస్తూ నగరాన్ని క్లీన్గా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో మురుగు కాలువలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు కార్మికులతో బ్లీచింగ్ చేయిస్తున్నారు. లాక్డౌన్ ఉన్నప్పటికీ ఉదయం సమయంలో ప్రజలు రోడ్లపైకి వస్తుండటంతో కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు. రహదారుల వెంట ఉన్న మురుగు కాలువలను శుభ్రపరుస్తున్నారు. వర్షం వల్ల కరోనా వైరస్ కూడా అరకడతాకే బాగుంటుంది. మేము రోజు బీసింగ్ రోజు దిమ్ముతున్నామండి. ఇదంతా ఏకదాటిగా వేస్తున్నాము. దానివల్ల క్రిములు కానీ ఇది బెడ్ స్మెల్ కానీ రాదు. దానివల్ల మేము ఉపయోగ చేస్తున్నామండి. సీఎం గారు హయాంలో కూడా మేము పనిచేస్తాం. సీఎం గారు చెప్పినట్టుగా మేము వైరస్ చనిపోతుందండి, అది కూడా చనిపోతుంది. దాని బట్టి మేము ఇలా బీసింగ్ కొడుతున్నాము. కరోనా వైరస్ వచ్చిందండి ఏరియాలో. ఇన్స్పెక్టర్ గారు మమ్మల్ని జల్మన్నారు. ఒకవేళ ఎవరు రాకుండా చూడడానికి ఇదంతా జల్లుతున్నామండి. ఇప్పుడు బీసింగ్ జల్లామండి. ఇప్పుడు దాకా ఆ ఉపయోగం ఉందండి. బీసింగ్ వల్ల కరోనా వైరస్ రాకుండా ఉండడానికి జల్మన్నారండి మమ్మల్ని ఇన్స్పెక్టర్. అందుకే ఇప్పుడు దాకా జల్లామండి. రోజు జల్లుతున్నామండి. రోజు జల్లుతున్నాం అందరం. మేము అక్కడ అందరు జల్లుతున్నాం. మా పేట మున్సిపాలిటీ అందరు జల్లుతున్నాం. లాక్డౌన్ నేపథ్యంలో నిరాశ్రయులు పేదలకు అండగా ఉండేందుకు అమృతహస్తం తమ సేవలను కొనసాగిస్తోంది. నగరంలో అన్ని ప్రాంతాల్లో ప్రతిరోజు భోజనాలు పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో అమృతహస్తం ఆధ్వర్యంలో ఉచితంగా భోజనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు భోజనాలు అందించారు. అనంతరం దారా కరుణశ్రీ మాట్లాడుతూ లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి నిరాశ్రయులకు పేదలకు అండగా ఉండేందుకు భోజనాలు పంపిణీ చేస్తున్నామన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం మన కోసం రోడ్లపై శ్రమిస్తున్నారని, అందుకే వారికి ఉచితంగా భోజనాలు అందించామన్నారు. ఇప్పటికే వేలాది మందికి భోజనాలు అందించామన్న కరుణశ్రీ భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అమృతహస్తం ఆపద్ బాంధవ ప్రజల ముందుకు వచ్చిందండి. ఇప్పుడు కోవిడ్-19 సంబంధించి ఎంతో మంది ప్రజలు చాలా బాధలు పడుతున్నారు. సడన్ గా లాక్డౌన్ జరగడంతో ఎక్కడో వలస కార్మికులు వాళ్ళ పొట్టగూటి కోసం డక్కర్తిగాని డొక్కాడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు విజయవాడకి వలస వచ్చి ఇక్కడ భవనం కార్మికులైనవ్వండి, లేదా మిషన్ కార్మికులు, లేదంటే వర్కర్స్ కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉండిపోయారు. ఇక్కడ సడన్గా ఆగిపోవడంతో వాళ్ళకి జీవనాధారం లేక తింటానికి తిండి లేక చాలా అల్లాడుతున్నారు. అలాంటి వారి కోసం అమృతహస్తం ఆపద్ బాంధవ పేరుతో అమృతహస్తం మరియు లైన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం చక్రధర్ గారు అందరం కలిపి ఇక్కడ స్టార్ట్ చేశాం. ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మొన్నటి వరకు రోజుకి 11,000 మందికి ఇచ్చాము. నిన్న ఒకరోజులోనే 15,000 మందికి ఇచ్చాము. ఇవాళ 13,000 మందికి ఇస్తున్నాము. సో ఎవరికైతే నీడి పీపుల్ వాళ్ళకి స్వయంగా మేము తీసుకెళ్ళి మా అమృత హస్తాలతో ఈ అమృతాన్ని వాళ్ళకి అందజేస్తుంటే, ఆ తినే ఆహారాన్ని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే, ఈ కోవిడ్-19లో అంటే చాలామంది ఇంట్లో మాకు రిస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి వెళ్ళొద్దు బయటకని, సో అలాంటివన్నీ కూడా మేము మర్చిపోయి హ్యాపీగా సర్వ్ చేస్తున్నాము. కానీ ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే, అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించండి, హైజీనిక్గా ఉండండి. మన దేశాన్ని కాపాడే బాధ్యత మీ చేతుల్లో ఉంది. మీరు ఇంటి వద్దనే ఉండి దేశాన్ని రక్షిస్తారని మేము భావిస్తున్నాం. పేదలకు అండగా ఉండేందుకు స్వచ్ఛంద సంస్థలతో పాటు వివిధ వర్గాలు కూడా తమ సామాజిక సేవను చాటుకుంటున్నారు. ఈ మేరకు రెడ్డి కమ్యూనిటీ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 32వ డివిజన్ కేదారేశ్వరిపేట ప్రాంతంలో రెడ్డి కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఉచితంగా కూరగాయలు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ప్రజలకు ఇంటింటికి వెళ్లి నిత్యావసరాలను అందించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో పేద వర్గాలకు అండగా నిలిచేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారిని ఆదుకునేందుకు తమ వంతు బాధ్యతగా కూరగాయలు, బియ్యం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ అయోధ్య నగరం మొత్తం ఎంతవరకు ఉందో డోర్ టు డోర్ గుమ్మం గుమ్మం తిరిగి ఈ 7వ రోజు
ప్రతి ఒక్క గుమ్మగుమ్మ డైలీ 800 నుంచి 1000 ప్యాకెట్ల దాకా బియ్యం కూరగాయలు 2 కేజీలు బియ్యం 1 కేజీ టమాటా 1/2 కేజీ ఉల్లిపాయలు 1/2 కేజీ బంగాళదుంప 1/2 కేజీ వంకాయలు 1/2 కేజీ మిర్చి మొత్తం డోర్ టు డోర్ ఎంతమంది గడప గడపకు తిరిగి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉదయం డైలీ ప్రతి ఒక్క రోజు డోర్ టు డోర్ ఇస్తున్నాం నలుగురు మనుషులు అటు ఇద్దరు ఇటు ఇద్దరు జనాలు డిస్టర్బ్ పడకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ కరోనా వల్ల ఈ కరోనా ఇబ్బంది వల్ల దీని వలన అందరికీ ఇస్తున్నాం అది చాలా రోజుల తర్వాత లారీలు రోడ్లపైకి వచ్చాయి ఫుడ్ రవాణా విషయంలో ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో కొన్ని లారీలకు ఊరట లభించింది దీంతో సుమారు 20 రోజుల అనంతరం రహదారులపై లారీలు దర్శనమిస్తున్నాయి కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్ ను ప్రకటించడంతో అన్ని రవాణా సౌకర్యాలు బంద్ అయ్యాయి ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే తొలి విడత లాక్డౌన్ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆహార రవాణా విషయంలో కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఫుడ్ రవాణా చేసే లారీలు రోడ్లపైకి వచ్చాయి ప్రభుత్వం కూడా వీటికి అనుమతులతో కూడిన సడలింపును ఇచ్చింది ఏ వస్తువులు రవాణా చేస్తారు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు తీసుకువెళ్తారు అనే దానిపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి వీటిని పరిశీలించిన అనంతరం అధికారులు ఆ వాహనానికి సర్టిఫికేట్ జారీ చేస్తారు ఏది ఏమైనప్పటికీ ఆహార రవాణా చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రోడ్లపై లారీలు దర్శనమిస్తున్నాయి ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ద్వారావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన్ టౌన్ పొట్టి శ్రీరాములు కాలేజీలో నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు వన్ టౌన్ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో ద్వారావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు బియ్యం కందిపప్పు నూనెతో కూడిన సరుకులను సంస్థ సభ్యులు అందించారు అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి పేదవారికి నిరాశ్రయాలకు అండగా ఉండేలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు ఈ నిత్యావసరాలు పంపిణీ చేపట్టామన్నారు 1000 మందికి నిత్యావసరాలు అందించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు సంతోష్ కుమార్ ద్వారావతి ఫౌండేషన్ ఫౌండర్ నేను మా ఫౌండేషన్ నుండి గత 24 రోజుల నుండి పేదవాళ్ళకి COVID-19 లాక్డౌన్ కారణంగా రోడ్డు మీద ఉన్న అనాథలకి ఇవాళ 24వ రోజు అండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము రోజుకి 800 నుండి 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము దానిలో భాగంగా COVID-19 లాక్డౌన్ విధించడం వల్ల చాలామంది చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడడం వల్ల మా ఫౌండేషన్ నుండి మా ఫౌండేషన్ టీం 40 మంది వాలంటీర్లు మా ఫౌండేషన్కి సహకరిస్తున్న దాతలు ముఖ్యంగా చలివాది మల్లికార్జునరావు గారు పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ అండ్ ద్వారావతి హానరబుల్ ప్రెసిడెంట్ 1000 కేజీలు రైసు 500 కేజీలు కందిపప్పుని అందించడం జరిగింది దాంతోపాటు కొంతమంది దాతలు అందరూ సహకరించడం వల్ల మా వాలంటీర్లు రోజుకు 100 మందిని ఇంటికి వెళ్ళి వాళ్ళకి టోకెన్లు ఇచ్చి సెలెక్ట్ చేస్తున్నారండి వాళ్ళకి అవసరమైన వాళ్ళకి అంటే నీడ్ పీపుల్కి రోజు 5 కేజీలు రైసు కందిపప్పు ఆయిల్ ప్యాకెట్ ఇలా 10 రోజులు డైలీ 100 మంది చొప్పున 5000 కేజీలు 1000 మందికి ఇవ్వాలని చెప్పి మేము సంకల్పించుకొని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము ఇది కాకుండా ఈ మూగజీవులు రోడ్డు మీద ఉన్న కుక్కలు ఆవులకి రోజు తెల్లవారుజామున పూట 5:30 6 గంటలకి ఒక ఆటో 4 బళ్ళు ప్రతిరోజు మూగజీవుల ఆహార సేవ జరుగుతుందండి ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలి మాస్కులు పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశించిన సీఎం జగన్ రెడ్ జోన్ ప్రాంతాల్లో ఇంటి వద్దకే రేషన్ సరుకులు రేషన్ డోర్ డెలివరీని ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి కరోనా కట్టడికి అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాం రెడ్ జోన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న సిపి ద్వారకా తిరుమలరావు ఉపాధి కోల్పోయిన కార్మికులకు 5000 రూపాయలు ఇవ్వాలి
సింగనగర్ టీడీపీ కార్యాలయంలో దీక్ష చేపట్టిన పార్టీ శ్రేణులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.